Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బొబ్బిలి రాజు వంతు వచ్చేసిందే ఆ దేవాలయ అక్రమాలపై విచారణ. మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఆయనపై కేసుల నమోదుకు అంతా సిద్ధమవుతుందంటున్నారు. బొబ్బిలి రాజు కష్టాల్లో పడినట్లేనన్న కామెంట్స్ బాగా వినపడుతున్నాయి. బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అవకతవకలు వెలికితీసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. దీంతో సుజయకృష్ణ రంగారావుకు ఇబ్బందులు తప్పేటట్లు లేవన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. సుజయకృష్ణ రంగారావు 2014లో వైసీపీ నుంచి విజయం సాధించి టీడీపీలోకి మారిపోయారు. టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయకృష్ణ రంగారావు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత టీడీపీ నేతలపై కేసులు నమోదు చేస్తుండడం, కక్ష సాధింపు చర్యలకు దిగుతుండటంతో సుజయకృష్ణ రంగారావు విశాఖ చెన్నైలకే పరిమితమయ్యారు. అయితే బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావును మరింత వీక్ చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఆయనపై విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. బొబ్బిలిలో వేణుగోపాలస్వామి ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఉంది. అయినా ఈ ఆలయ పర్యవేక్షణ బాధ్యతను బొబ్బిలి రాజులే చూస్తూ ఉంటారు. వారే ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయానికి 4,000 ఎకరాల భూములున్నాయి. కిలోల కొద్దీ బంగారం ఉంది. అయితే ఆలయానికి చెందిన భూములు అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఆలయానికి చెందిన బంగారం కూడా బొబ్బిలి రాజుల కోటలో ఉందని చెబుతున్నారు. దీనిపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. స్వామివారి నగల విషయంలోనూ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో నేరుగా సుజయకృష్ణ రంగారావును ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనపడుతోంది. ఈ విచారణలో అవకతవకలు బయటపడితే సుజయకృష్ణ రంగారావుకు ఇబ్బందులు తప్పవంటున్నారు.